ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరు బాగున్నారండి. దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి వాక్ ద టాక్ అనే సిరీస్కి మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు క్లుప్తంగా అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో, కన్ఫ్యూజన్ ఉంటే, గజిబిజి ఉన్నప్పుడు, ఎక్కడ కూడా క్లారిటీ లేక అస్పష్టంగా కనిపించే పరిస్థితుల్లో ఏమి చెయ్యాలని మీతో పంచుకోబోతున్నాను. వ్యక్తిగతంగా అనేక సార్లు నేను ఇలాగే చేశాను. ఆశ్చర్య రీతిగా ప్రతిసారి దేవుడు నాకు స్పష్టతనిచ్చి ఒక దర్శనంతో ముందుకు నడిపించాడు. కొన్ని పాయింట్స్ మీతోటి చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. మొదటిగా దేవుని పాదాల దగ్గర పడాలి. ప్రతిసారి తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, గజిబిజిలో ఉన్నప్పుడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తలుపు వేసుకొని రహస్యమందున దేవునికి మొరపెట్టండి. ఆయన జ్ఞానం కోసము, ఆయన నడిపింపు కోసము వెతకండి. మొదట ప్రార్థించండి, ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తుండగానే ఆయన దర్శనము మీ దర్శనంగా మారుతుంది, ఆయన చిత్తము మీ చిత్తంగా మారుతుంది. ఏమి చేయాలో మీకే జ్ఞానోదయాన్ని కలుగజేస్తాడు. ప్రార్థన ద్వారా సమాధానాన్ని పొందుకుంటారు, ప్రతి గజిబిజిని శాంతపరుస్తాడు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాదు కదా, సమాధానానికి కర్త. రెండవది, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. ఏడవండి, క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సర్వ జ్ఞాని మనకుండగా మనుషుల ముందు ఏడవటం ఎందుకు? దేవునికి తప్ప మనుషులందరికీ చెప్పటము ఇక చాలు. మొదటిగా దేవునికి చెప్పండి, ఆయన సన్నిధిలో ఏడవండి. సమాధానం పొందుకోవాలన్న ప్రతిసారి ఆయనను అడగండి. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడే దొరుకుతుంది. ఏ రీతిగా అయితే హన్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమాధానం పొందుకునేంత వరకు మొరపెట్టిందో, గుండె భారంతో వేదంతో వెళ్ళింది. కానీ ఎప్పుడైతే కుమారుడు పుడతాడని వాగ్దానం పొందుకుందో, ఇంకెప్పుడు దిగులు చెందలేదంట, సంతోషంగా జీవించిందంట. అదే రీతిగా ఆవిడే నమ్మినట్టే కుమారుని పొందుకుంది. ఇంకా చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ పట్టుదలతో న్యాయం కోసము ఆ న్యాయాధిపతి దగ్గర బతిమలాడే ఆ విధవరాండ్రు గురించి కూడా తెలుసు కదా. తను కూడా పట్టుదల వలనే సమాధానాన్ని పొందుకుంది. ఈరోజు మీరు కూడా అదే చేయాలి. ఇంకేమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన సన్నిధిలో మోకరించి మొరపెట్టండి. ఆయన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు, ఆయన వింటున్నాడు, మొరపెట్టండి. మూడవది, మార్గం ఎన్నుకోండి. మీ హృదయంలో ఉన్నదంతా ఆయన దగ్గర కుమ్మరించిన తర్వాత, మీ తలంపులు, మీ ప్లాన్స్ అన్నీ ఆయన దగ్గర వేసిన తర్వాత, ఈ సమయంలో ఆయన ఏం చెప్తున్నాడో వినగలిగే చెవులు ఉండాలి. ఎన్నోసార్లు మీరు ప్రార్థించేటప్పుడు ఆయన మెల్లని స్వరము వింటారు, లేదా దర్శనాలు ఇస్తాడు, లేదా జ్ఞానోదయాన్ని కలుగజేస్తాడు. ఇంకనేక సార్లు ఆయన వాక్కుతో మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథం నుండి స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన వాక్యము మన జీవితానికి ఒక చే పుస్తకం లాంటిది, ఏ దారి తీసుకోవాలనే చెప్పే GPS లాంటిది, నెక్స్ట్ ఏమి చేయాలో చెప్పేది, అదే రీతిగా ఏమి చేయకూడదని కూడా చెప్పేది. ఆయన వాక్కు జీవం కలిగింది, శక్తివంతమైనది, కొన్ని వేలాది సంవత్సరాల కింద రాసిన ఈరోజు వరకు కూడా సత్యమైనది. మీరు ఏం తెలుసుకోవాలన్నా అక్కడ ఎప్పుడో వ్రాయబడి ఉంది. అందుకే దేవుని దగ్గర నుండి మార్గదర్శనం తీసుకోవటానికి ప్రయత్నించండి. నాలుగవది, విధేయత. మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అని స్పష్టత వచ్చిన తర్వాత ఇక్కడ అవసరం వస్తుంది విధేయత. కొన్నిసార్లు దేవుడు మనకున్న తలంపులన్నీ ప్రోత్సహిస్తాడు, కొన్నిసార్లు వేరే మార్గాన్ని ఎన్నుకోమంటాడు, వదిలివేసి నూతన ప్రారంభాన్ని చేయమంటాడు, మంచి ఫలాన్ని ఫలించమంటాడు, క్షమించమని, మీరు ఇంకెప్పుడు చేయనని నిశ్చయించుకున్నవే చేయమని చెప్తాడు. కానీ ఎప్పుడైతే లోబడతామో, ఏ మనుషుడు తీయలేని తలుపుల్ని ఆయన తీస్తాడు, ఏ మనుషుడు మూయలేని తలుపులు ఆయన మూసివేస్తాడు. మీ హృదయాన్ని పగులగొట్టేలాగా చేస్తుందా? లోబడండి. మీరు వేసిన ప్లాన్ లాగా లేకపోయినా లోబడండి. మీరు నష్టపోవాల్సి వచ్చినా లోబడండి. అందరూ మిమ్మల్ని హేళన చేసినా లోబడండి, ఎందుకంటే అది మీ మంచికే. దేవునికి లోబడండి. లోబడినప్పుడు మనమున్న చోటనే ఉంటాము, దేవుడు తీసుకువెళ్ళాలనే స్థాయికి వెళ్ళలేము. ఐదవది, ఓర్పుతో వేచి ఉండటం. అన్నీ చెప్పి ముగించిన తర్వాత ఓర్పుతో దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టడం ఎంతో ముఖ్యం. ఏది కూడా సులువుగా రాదని, మనం అనుకున్న సమయంలో రాదని గ్రహించటమే. ఎంత ఆత్రుత కలిగి ఉంటామో అంత కలవరానికి గురవుతామని గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఇంపేషెంట్గా ఉంటామో అక్కడ తొందరపాటు నిర్ణయాలకు, దేవుని చిత్తం కాని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సరి చేయలేని పరిణామాలకి దారితీస్తుంది. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, మీరు ఊరకుండి నేనే దేవుడని తెలుసుకోండి.
మీరు మరలీ వచ్చి ఊరకుండుట వలన రక్షించబడతారు. మీరు ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు బలము కలుగుతుందన్నాడు. అందుకే దేవుడు ఏం చేయమన్నాడో దానికి విధేయులై దాన్ని చేద్దాం. ఇక వేచి ఉండే సమయంలో దుఃఖాక్రాంతులు కాక సంతోషంతో దేవుడు ఒక మేలును జరిగించబోతున్నాడన్న ఎదురుపాటుతో వేచి ఉండండి. ఉల్లాసంతో, కదల్చబడని విశ్వాసంతో, జరగకముందే నమ్ముతూ కృతజ్ఞతాస్థుతులతో ఎదురు చూడండి. ఈ సందేశాన్ని ఒక ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకిచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరే కార్యాన్ని జరిగించండి. ఏదైతే విన్నామో దాని ప్రకారమైన జీవితాన్ని ఎదురుపాటుతో తండ్రి, సంతోషంతో, మీ పైన విశ్వాసాన్ని, కదల్చబడని విశ్వాసంతో ఎదురు చూసే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ అర్థం కాని పరిస్థితుల్లో, ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో తండ్రి, మీ పైన ఆధారపడడానికి, మీకు మొరపెట్టడానికి, మీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని అన్ని రీతిలుగా తండ్రి మీరే నడిపించి మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసి మా మట్టికి మేమే కాకుండా తండ్రి అనేక మందికి దీవెనకరంగా మా తరాలు తరతరాలు తండ్రి నిలిచి ఉండే కృపను మీరే మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.